హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వెనీలా డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ని మనం చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు పార్లర్లో టేస్టీగానే మనం తయారు చేసుకోవచ్చు ముందుగా హాఫ్ లీటర్ పాలను తీసుకొని బాగా చిక్కగా ఉన్నటువంటి పాలను తీసుకోవాలి ఒక దళసరి గిన్నెలో మనం ఇలాగ స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ స్టవ్ మీద బాయిల్ చేసుకునే ముందే నేను ఒక హాఫ్ కప్ అన్ని పాలని సపరేట్గా ఉంచుకున్నాను ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వెనీలా కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి ఈ పాలు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇలా ఒక స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి ఈ కస్టర్డ్ పౌడర్లో ఈ పాలని యాడ్ చేసుకొని సపరేట్గా ఉంచుకున్న పాలని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న పాలలో ఈ మిశ్రమాన్ని కలిపేసేయాలి మొత్తం ఇలా కలిపేసిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను ప్రాసెస్ అంతా మనం దగ్గరే ఉంటాం కాబట్టి ఒక్క రో ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకున్నా కూడా పర్వాలేదు దీన్ని మొత్తానికి ఒక పావు కప్పు పంచదారని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ పాలు మొత్తం చిక్కగా వచ్చేంత వరకు మనము ఈ విధంగా కలిగి ఉండాలి ఉండాలి కంటిన్యూస్గా కలవబెట్టుకుంటూ ఉండాలి ఇది పూర్తిగా దగ్గరకొచ్చి చిక్కబడిన దగ్గర వరకు మనము కలిగి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అయింది చిక్కబడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారని ఇచ్చుకోవాలి చూడండి చల్లారిన తర్వాత మనకు ఎంత గట్టిగా చిక్కగా వచ్చేసిందో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ అంతా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి నేను ఈ ఫ్రెష్ క్రీమ్ని ఒక హాఫ్ లీటర్ పాలని ఫ్రిడ్జ్లో పెడితే దాని మీద వచ్చిన మీగడని యాడ్ చేసుకున్నాను ఇందులో మనం ముందుగా తీసి రెడీ చేసిన ఆ పాలని కూడా యాడ్ చేసి ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి ఈ బ్లెండింగ్ అనేది ఒకరు ఎక్కువ సేపు కనుక చేసినట్లయితే ఐస్ క్రీమ్ అనేది స్మూత్నెస్ అనేది వస్తుంది బాగా ఈ మొత్తాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఫుడ్ కవర్ తో కానీ టైట్ గా ఉండే క్యాప్ తో కానీ కవర్ చేసి డీప్ ఫ్రిజ్ లో ఒక టూ అవర్స్ పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ చూడండి ఎలా వచ్చిందో పూర్తిగా ఐస్ క్రీమ్ అవలేదు కొద్దిగా ఐస్ ఐస్ గా జ్యూసీ జ్యూసీగా ఉంది ఈ మొత్తాన్ని మరలా మనము ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి మళ్ళీ బ్లెండ్ చేసుకొని మిక్సీ జ్యూస్ జార్లో బాగా బ్లెండ్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ కనుక మనము జ్యూస్ జార్లో ఇలాగ బ్లెండ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్నెస్ వస్తుంది ఈ విధంగా బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని అదే బౌల్లోకి తీసుకొని నేను ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను కాజు పిస్తా బాదం వీటిని సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పైన మనకి ఇంకా కొద్దిగా కలర్ఫుల్గా కనిపించాలంటే ఈ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైన స్ప్రింకిల్ చేసుకుంటే మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మరలా వీటిని ఫుడ్ కవర్ తో కవర్ చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో లో ఒక ఎయిట్ అవర్స్ లేదా ఓవర్ నైట్ అంతా పెట్టేయాలి ఇలా తర్వాత ఓవర్ నైట్ అంతా తర్వాత చున్న ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది దీన్ని స్పూన్తో కానీ స్కూప్ తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు ఎంతో సింపుల్గా వెనీలా డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ మనకి ఇంట్లోనే చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది చాలా ఈజీగా కూడా చేసుకోగలిగాం చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్